హాలెలూయ హాలిలూయ తండ్రి వందనం తండ్రి స్తోత్రం తండ్రి మీకే స్థుతి స్తోత్రము కలుగునుగాక యేసు ప్రభువా వందనం యేసు ప్రభువా స్తోత్రం యేసు ప్రభువా మీకే స్థుతి స్తోత్రము కలుగునుగాక దేవా వందనం పరిశుద్ధాత్మదేవా స్తోత్రం మీకే స్థుతి స్తోత్రము కలుగునుగాక త్రిత్వైక దేవా వందనం త్రిత్వైక దేవా స్తోత్రం రితువైక దేవామికే స్తోత్రము కలిగిన గాక హాలె లూయ హాలెలూయ హాలెలూయ దేవుని వాక్యాన్ని చదువుకుందాం మార్కు సువార్త రెండో అధ్యాయం ఇరవై ఎనిమిదవ చిన్నం అందువలన మనిష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభువై ఉన్నాడని వారితో చెప్పాను ప్రాడు హాలెలూయ హాలేలుయ మమ్మలను మికిలిగా ప్రేమిస్తున్నాం ఆ ప్రియపరలో ఒక తండ్రి ఇప్పటివరకు వరకు సజీవ సజీవులకి ఉంచి కాచి కాపాడినందుకు వందనాలు స్తోత్రాలు ఇప్పుడు నీ వాక్యాన్ని బోధిస్తూ ఉండగానే ఆయన తండ్రి నా సొంత జ్ఞానము చేత కాక నీ యొక్క ఆత్మ చేత నీ వాక్యాన్ని బోధించి అనేక ఆత్మలను కదిలించేటట్టు సహాయం చేయాలని మా ప్రమకుమారుడైన యేసుక్రీస్తు నామము అతి వినయం తడిగి వేడుకొని చున్న తండ్రి ఆమెన్ ప్రియ సహోదరి సహోదరుడ యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు తెలియచేస్తూ ఉన్నాను ఈ దినము మనము విశ్రాంతి దినము మరియు సబ్బత్తు దినానికి గురించి ధ్యానించుకున్నాం నా దగ్గరికి ఒక సవంతడే చర్చిలో సంఘ కాఫరిగా ఉంటున్నాడు అతను వచ్చి నా దగ్గరికి ఏం చెప్పాడంటే శనివారమే మంచిదండి శనివారం దేవుడు దీన్ని కనుక ఆదివారం కాదు అని అన్నప్పుడు నేనే ఆయనతో మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయాం కానీ ఈరోజు మనం ధ్యానించుకుందాం సబ్బత్తు దినానికి మరియు ఆదివారం దీని గురించి మనం కొద్దిగా ధ్యానించుకున్నాం మనుష్య కుమారుడు విశ్రాంతి దినం మనకు ప్రభు అయి ఉన్నాడు ప్రేయిదలాడు హాలెలూయ ఇది మార్కుశ వార్త రెండు ఇరవై మనం చదువుకున్నాము ఇదే వాక్యం మత్త వార్త పన్నెండు ఎనిమిదిలో మరియు లోకాసు ఆరు ఐదుల్లో కూడా వ్రాయబడి ఉన్నది అయితే ఈ వాక్య వివరణ గురించి తెలుసుకునే ముందు మనిష్య కుమారుడు అన్న విషయాన్ని తెలుసుకోవడం ఎంతైనా అవసరం ప్రేజ్ ప్రభువారు తనకు మనుష్య కుమారుడు అనే పేరుతో ప్రజలకు తెలియపరుచుకున్నాడు ప్రయుధలాడు ఇప్పుడు మనం చెక్కి చెప్పే చదివిన వాక్యం మార్కు రెండు ఇరవై ఎనిమిది మనుష్య కుమారుడు అనే పేరుతో ప్రజలకు తెలియపరచుకున్నాడు ఇదన్నాను మనకి మనుష్య కుమారుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దేవుడు మరి మానవుడు ఈ రెండు విషయాలు మనం తెలుసుకోవాలి అనే విషయం మనం ఆలోచించవలసిన వారమే ప్రస్తుతం ఈ విషయం గురించి మనం వివరముగా ధ్యానించుకుందాం ప్రేతలాడు హాలేలుయ మనుష్య కుమారుడు ఈ పేరునకు ప్రభువారు రెండు ఉద్దేశములు కలవు ప్రైజ్జలాడు మొదటిది తండ్రితో సమానుడని తెలియకుట మానవ స్వభావం కలవాడని చెప్పుట ఏంటంటే మనిషి కుమారునకు ఈ పేరునకు ప్రభువారు రెండు ఉద్దేశములు ఆపాదించుట జరిగినది ప్రయోజలాడు తండ్రితో సమానుడని తెలియచేసుకునుట మరియు మానవ స్వభావం కలవాడని చెప్పుకున్నాడు తండ్రితో సమానుడు దానియల్ గ్రంథం ఏడవ అధ్యాయం పద్నాలుగవ వచనములో ప్రభు తండ్రితో సమానుడని ఈ మనిష్య కుమారుడు శాశ్వతుడై శాశ్వతమైన అధికారమునకు రాజ్యమును కలిగి ఉన్నాడని చెప్పబడి ఉన్నది ఎట్లనగా సకల జనులను రాష్ట్రములను ఆయా భాషలు మాట్లాడు వారిని ఆయనను సేవించినట్లు ప్రభుత్వమును మహిమయు ఆధిపత్యము ఆయనకు తీయబడిను ప్రైజ్ ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది అది ఎన్నటికీ తొలగిపోదు ఆయన రాజ్యము ఎప్పుడూ లయము కాదు ప్రైజ్ దానేలు గ్రంథం ఏడు పద్నాలుగు చదువుకున్నాం కదా ఈ వాక్యంలోని విషయాలు మనిషి కుమారుడు తండ్రితో సమానత్వం కలిగి ఉన్న విషయాన్ని తెలియచేస్తున్నాయి అంటే ఈ మనిషి కుమారుడు అనే పదమునకు దేవుడు అని అర్థం ఎందుకంటే తండ్రితో సమానుడు దేవుడే కదా ప్రేదలాడ్ హాలెయ హాలెలుయ హాలెలుయ మరియు రెండవది దేవుని స్వభావం దేవుని కుమారుడు మానవ స్వభావం కలవారు నెలలో రెండు రకాలు ఉన్నాయి దేవుని స్వభావం రెండు మానవ స్వభావం ప్రైజలాడు దేవుడు అయిన మనుష్య కుమారుడు మానవ స్వభావముతో ఈ లోకములో అవతరించినాడు ఎట్లనా ఆ వాక్యము శరీరదయారీ అయి ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణగా మన మధ్య నివసించను ప్రైజ్ దలాడ్ హాలెలూయ యోహాన్సు వార్త ఒకటి పద్నాలుగులో ఇట్లు మానవ స్వభావం కలిగి ఉన్నది మానవులను రక్షించుటకు అన్న విషయాన్ని మనము మర్చిపోకూడదు బ్రైజలాడ్ హాలెలూయ ఏంటంటే దైవకుమారుడై ఉండి మానవ స్వభావం కలిగి మనలను రక్షించటానికి లోకానికి వచ్చాడు ఇప్పుడు నేను ఆలోచిస్తూ ఉన్నారా మన ప్రధాన యాజకుడు మన బలహీనత ఎందు మనతో సహానుభావము లేనివాడు కానీ ప్రయుద్ధలాడే ఉన్నాడు మనతో సహానుభావము లేనివాడు కాదు కానీ సమస్త విషయములోనూ మన వలనే శోధింపబడి దేవుడికి విశ్రాంతి అనేది అవసరం లేదు ఎందుకంటే ఇజ్రాయేళ్ళను కాపాడువాడు కునుకడు నిద్రపోడు కాబట్టి ఆయనకు అవసరం లేదు కానీ మనకు కావాలి మానవునిగా ఈ లోకంలో ఎన్నెన్నో పనులు చేస్తూ ఉంటాం కనీసం ఒక రోజైనా విశ్రాంతి కావాలి అందుకని ఎందుకంటే ఇజ్రాయేల్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు కీర్తన నూట ఇరవై ఒకటి నాలుగో వచ్చి చదువుకుందాం ఇజ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపూడు యహోవాయే నిన్ను కాపాడువాడు నీ కుడి ప్రక్కన యహోవా నీకు నీడగా ఉండును పగలు ఎండ దెబ్బయైనను నీకు తగలదు రాత్రి వెన్నెల నీకు తగుదు ఏ అపాయము రాకుండా యహోవా నిన్ను కాపాడును ప్రయత్లాడు హాలెలుయా హాలెలుయా చూడండి ప్రియ సహోదరి సహోదరుడ ఈ వాక్య ప్రకారము దేవునికి విశ్రాంతి అవసరం లేదు ప్రయోజనాడు దేవుడు మహిమా స్వరూపుడు కావున ఆయనకు విశ్రాంతితో పని లేదు అయితే దేవుడు ఏదో ఏడవ దినమును ఎందుకు విశ్రమించినట్లు దీనికి జవాబు ఈ క్రిందముగా వీయవచ్చును దేవుడు ఏడవ దినమున విశ్రమించుటలో ఆ ఏడవ దినము దేవుని దినము ప్రైజ్జలాడు లేక ప్రభు దినమై ఉన్నది కనుక ఈ ఏడవ దినమును దేవుని దినముగా మనం అర్థం చేసుకోవాలి ఈ దేవుని దినమున మానవులు శరీర కష్టమైన ఏ పని చేయకూడదు ప్రజలాడు ఏ పని చేయకూడదు ఆరు దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను ఏడవ దినమున నీ దేవుడైన యహోవాకి విశ్రాంతి దినము దానిలో నీవైనను అయినను నీ కుమారుడైనను నీ కుమార్తె అయినను నీ దాసుడైనను దాసి అయినను ఏ పని చేయకూడదు ప్రైస్ దళాలు ఆరు దినములలో యహోవా ఆకాశమును భూమియు సముద్రమును వాటిలోని సమస్తను సృజించి వేడవ దినమును విశ్రమించను పేదలాడు అందుచేత ఎహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాన్ని పరిశుద్ధపరచను నిర్గమకాండము ఇరవయో అధ్యాయం ఎనిమిది నుంచి పదకొండు వరకు చదివినట్లయితే మనం తెలుసుకోగలం ముఖ్యముగా ఈ యాజ్ఞలను ఇజ్రాయేలు ప్రజలకు పర్వతం మీద విచ్చుడ జరిగింది ఎక్కడిచ్చారంటే సీనాయి పర్వతం మీద ఆజ్ఞ ఇచ్చాడు ఇది చాలా ప్రాముఖ్యమైన ఆజ్ఞ అన్నది ఈ పది ఆజ్ఞలను నీతి ధర్మశాస్త్రము అంటారు ప్రైజ్ దరాడు హా లేలూయ హా ధర్మ ధర్మశాస్త్రము రెండు విధాలుగా ఉంది ప్రైజ్ దరాడు హా ఒకటి నీతి ధర్మశాస్త్రము రెండవది ఆచార ధర్మశాస్త్రము ప్రయత్నలాడు నీతి ధర్మశాస్త్రములో పది ఆజ్ఞలు ఉంటాయి ఏంటంటే నీతి ధర్మశాస్త్రములో పది ఆజ్ఞలు ఉంటాయి ఆచార ధర్మశాస్త్రములో సున్నతి బలులు పండుగలు శుద్ధీకరణ నియమాలు కంటికి కన్ను పంటికి పన్ను మొదలైన వాటిని యేసు ప్రభువారు శిలువలో సమాప్తమైనది చేసి కృపను ఇచ్చినారు అందుకనే శిలువలో ప్రభువారు సమాప్తమైనది చెప్పారు ప్రయుద్ధలు ఎప్పుడు చనిపోయేముంది ఇది సమాప్తమైనది అది యోహాను సువార్త పంతొమ్మిది అధ్యాయం అధ్యాయ మూడు వచ్చిన చదివినట్లు మనకు తెలుస్తుంది అని ఆరో మాటను పలికినారు ఇట్లా సులీవలో ఆచార ధర్మశాస్త్రము కొట్టివేయబడి మనకు కృప అనుగ్రహించుట జరిగినది మోసే ధర్మశాస్త్రము ద్వారా అనుగ్రహింపబడను కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను ప్రైజ్ దలా యోహాన్ సువార్త ఒకటి పదిహేడు కాబట్టి కొత్త నిబంధన యుగంలో చెందిన మనము కృప క్రిందకు రావాలి ప్రేదలాడు హాలెలూయ ఇప్పుడు మనకు కృప ధర్మశాస్త్ర క్రియలు వలన మనకు రక్షణ లభించదు ప్రేజలాడు హాలెలూయ క్రియల వలన మనకి రక్షణ కలుగుదంట ప్రభు అయిన నిశిత వారు చదివిస్తూ ఉన్నారు విశ్వాసము కృప ద్వారానే రక్షణ లభిస్తుంది లార్డ్ హాలెలూయ హాలెలూయ ఏంటంట విశ్వాసము ద్వారా మాత్రమే రక్షణ లభిస్తుంది దేవుని వాక్యం రోమ పత్రిక మూడు ఇరవై గలతీ పత్రిక రెండు పదహారు మనకు సమయం చాలదు కాబట్టి వాక్యం సత్ అయితే ఈ ఆచార ధర్మశాస్త్రముతో పాటుగా నీటి ధర్మశాస్త్రములోని విశ్రాంతి దిన ఆచరణను ప్రభువారు అనగా ఏసయ్య సవరించుట జరిగింది ప్రైద్దలాడు హా లేలుయ ఏంటంటే ఏసు ప్రభు అయిన ఏసుక్రీస్తు వారు ధర్మశాస్త్రకి మనకు రక్షణ లభించదు క్రీస్తు ద్వారా మాత్రమే కృపారక్షణల అయితే ఈ ఆచార ధర్మశాస్త్రంతో పాటు నీతి ధర్మశాస్త్రములోని విశ్రాంతి దిన ఆచరణను ప్రభువారు అనగా ఏసయ్య సవరించుట జరిగినది ప్రైజ్ ప్రైజ్లాడ్ హాలెలూయ హాలెలూయ ఏంటంటే యేసు ప్రభు వారు వచ్చి ఆ విశ్రాంతి దినాన్ని ఆదివారానికి మార్చారు ఎందుకంటే ఆయన పునరుత్నమైనాడు మూడవ రోజు బ్రైజలాడు పూర్వకాలం ముందు నానా సమయములలోను నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంత ముందు తన కుమారుని ద్వారా మనతో మాట్లాడిన బ్రయిజలాడు ఎబ్రి పత్రిక ఒకటి ఒకటి రెండు చదువుకున్నా పూర్వకాలముందు నానా భాగములుగాను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడను ప్రైజ్జలాడు ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించను ప్రేజ్ దలాడు హాలెలూయా హాలెలూయ ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వము యొక్క ప్రతిరూపమునై ఉండి తన మహాశక్తి గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందినమో వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నతలోకమందు మహామహుడకు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను త్రయాలియ హాలిలుయ ప్రియ సహోదరి సహోదరుడ అందుకనే ప్రభు అయిన క్రీస్తు పాత నిబంధన పాతగుడ్డ పాత దరాచారమును పాత వంటిది కాదని చెప్పుడం జరిగింది ఏషయ్య ఈ లోకమునకు శరీరధారిగా వచ్చి తర్వాత క్రొత్తగుడ్డ క్రొత్త ద్రా క్రొత్త తిత్తి కొత్త నిబంధనను సాదృశ్యముగా ఉండెను ఇప్పుడు మనం క్రొత్త నిబంధన వారా అయిందాము ఎవడునో పాతబడ్డకు కొత్త గుడ్డ మాసిక వేయడు వేసిన ఎడల ఆ క్రొత్త గుడ్డ చినిగిపోవును చినుగు మరియు ఎక్కువగును ఎవడనూ పాత తిత్తులలో కొత్త ద్రాక్షారసం పోయాడు పోసిన ఎడల ద్రాక్షారసము ఆ తిత్తులను పిగుల్చును చూడండి ప్రియ సహోదరి సోదరుడు అందుకని కొత్త దాక్షారము క్రొత్త రూ తిత్తులలోనే పోయలేదు బ్రైజ్ దలాడు హాలెలూయ హాలెలూయ బ్రైజ్ దలాడు హాలెలూయ క్రొత్త నిబంధనను స్థాపించిన ఏసయ్య విశ్రాంతి దినమును సవరించాడు ప్రైజ్ దలాడు అర్థమవుతుందా బాబు సబ్బత్తు దినాన్ని తీసివేసి ఏం చేశాడు విశ్రాంతి దినమును సవరించాడు క్రొత్త నిబంధన స్థాపించి విశ్రాంతి దినము అనేది మనుషుల కొరకే నియమింపబడిన ప్రైజరాడు కనుక మనుషులు విశ్రాంతి దినము కొరకు నియమింపబడలేదు కానీ మార్కు సువార్త రెండు ఇరవై ఏడు ఈ వాక్యమును యేసు ప్రభు వారు పలికియున్నారు విశ్రాంతి దినమందు చేయకుండుట వలన మనుషుల శరీరములకు విశ్రాంతి దొరికి ఆరోగ్యము లభిస్తుంది విశ్రాంతి దినము వల్ల మానవులకు ఈ ప్రయోజనము కాలద్దు మరియు రోజున విశ్రాంతి దినమున దేవుని హృదయపూర్వకముగా ఆరాధించవలని ప్రయోజలాడు హాలెలూయ హాలెలూయ ఏం చెప్తున్నాడు తండ్రి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మీకు ఆదివారాన్ని మీకు విశ్రాంతి దినముగా నేను ఇచ్చి ఉన్నాను కనుక ఆ దినందు ఏం చేయాలంట దేవుని హృదయపూర్వకముగా ఆరాధించుటకు వీలవుతుంది ఎందుకంటే మామూలు రోజులు ఆ పనికి వెళ్ళాలి ఈ పనికి ఆడావుడి గల్బిల్లి గందరంలో ఉంటుంది కాబట్టి దేవుడు విశ్రాంతి ఇచ్చాడు ఆ దినమంతా ఆయన కోసం మనం శ్రమపడి కష్టపడి ఆయనతో లీనమై ఆ దినమంతా గడపాలని చెప్పి దేవుడు శ్రవిస్తూ ఉన్నాడు అయితే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో అనగా ప్రజల యొక్క ప్రాణాయాప పరిస్థితుల్లో మరియు ప్రజలకు మేలు చేసే విషయంలో ఈ విశ్రాంతి దినమును మీరవచ్చని యేసు ప్రభువారు సవరణించుట జరిగినది ఈ సవరించే అధికారముకు తనకు ఉన్నదని ప్రభువారు చెప్పినారు ప్రైజ్లాడు అంటే ఏంటి ఎమర్జెన్సీ టైంలో ఏదైనా ఎవరికైనా ఏదో యాక్సిడెంట్ జరిగినప్పుడు కానీ ఏదైనా ఇది జరిగినప్పుడు కానీ ఆ విశ్రాంతి దినం చర్చికి వెళ్ళకపోని ఇతనికి సేవ చేస్తే ఆ దేవునికి సేవ చేసినట్టు దేవుని సన్నిధిలో కూర్చున్నట్టు దేవుని ఆరాధించినట్లు అవుతుంది కనుక అక్కడ సహోదరి సహోదరు విశ్రాంతి దినమని ఎమర్జెన్సీ ఏదంటే వెళ్ళమని చెప్పమని దేవుడే చెప్తూ ఉన్నాడు అందులోకి ఏసయ్యే కొన్ని ఉదాహరణలు చెప్పుడు జరిగింది అది విశ్రాంతి దినమున దావీదు ఆకలి కొనినప్పుడు సాన్నిధ్యపు రొట్టెలదా దావీదు తిని తన అనుచరులకు ఇచ్చాను ఈ సాన్నిధ్యపు రొట్టెలను యాజకులు మాత్రమే తినాలి ప్రేజ్ ఏంటంటే చట్టం ఈ యొక్క రొట్టెలను ఉట్టి అర్చకులు మాత్రమే తినాలి కానీ ఏం చేశాడు దావీదు రాజుకి ఆకలి అయిపోయి వెళ్ళి తినేసాడు దావీదు తిని తన అనుచరులకు ఇచ్చాను ఈ సాన్నిధ్యపు రొట్టెలు యాజకులు మాత్రమే తినాలి ఇతరులు తినకూడదు అయితే ఆకలితే చచ్చిపోవునప్పుడు ఇతరులు తినవచ్చునని పాత నిబంధన అంగీకరించినది అదేవిధంగా సువార్త పన్నెండవ అధ్యాయం మూడు నాలుగు వచ్చినాలుగు మార్కు రెండు ఇరవై ఆరు లోకా సువార్త ఆరు మూడు నాలుగు ఏంటంటే మత్య శువార్త పన్నెండవ అధ్యాయం మూడు నాలుగు వచ్చినాలు మార్కు సువార్త రెండవ అధ్యాయం ఇరవై ఐదు ఇరవై ఆరు వచ్చి లోకా సువార్త ఆరో అధ్యాయం మూడు నాలుగు విశ్రాంతి దినము గొర్రె గుంటలో పడితే పైకి తీయవచ్చు దీనిని బట్టి విశ్రాంతి దినమును కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మీరవచ్చునని అర్థమవుతున్నారు ప్రైజ్ దలాడు యేసుప్రభువారు ఈ విధానలో చెప్తూ విశ్రాంతి దినం అనేది మనుషుల అవసరముల కొరకు నియమించబడినది అని చెప్పుట జరిగినది ప్రైజ్ దలాడు ఆలుయ మనుషుల యొక్క అవసరాలను బట్టి దేవుడు మనకి ఈ విశ్రాంతి దినాన్ని ఇచ్చాడు విశ్రాంతి దినము కొరకు నియమింపబడలేదు ఇట్లు చెప్పిన వా ప్రభువు విశ్రాంతి దినమునకు ప్రభువై ఉన్నాడు ప్రయుద్ధలాడు హా లేలుయ ఏంటంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు విశ్రాంతి దినమునకు ప్రభు అయి ఉన్నారు మార్కు రెండు ఇరవై ఎనిమిది అని పలికిన ఇతడు ప్రభు అనగా యహోవా దేవునితో సమానత్వము కలిగి ఉండుట అని అర్థం అంటే ప్రభువైన ఏసయ్యక్ విశ్రాంతి దినము మీద సర్వహక్కులు ఉన్నాయని గ్రహించాలి ప్రయుద్ధరాలు ఆయనకేంటంటే సర్వహక్కులు కలిగి ఉన్నాయి ఈ సర్వ సందర్భంలో పై రెండు ఉదాహరణలు అనగా దావీదు రొట్టెలు తినుట గుంటలో పడిన గొర్రెను పైకి తీయుట అనేది విశ్రాంతి దినమునకు సవరించుట ఉన్నది మార్కు సువార్త రెండు ఇరవై చెప్పినట్లు అంతేగాని సబ్బత్తు దినమున కండ కట్టుబడి ఉండమని అర్థం కాదు సందర్భమును బట్టి వాక్యాన్ని వివరణ తెలుసుకొని ఉండాలి విశ్రాంతి దినము సబ్బత్తు దినమునకు బదులు ప్రభువు దినము అమలులోకి వచ్చినది ప్రభు అయిన యేసుక్రీస్తు వారి సవరణ ద్వారా చూడండి క్రైస్తువులు కృపాయుగమునకు చెందినవారు ప్రైజ్ దలాడు ధర్మశాస్త్రము మనకు చెందరు ప్రేజ్ దలాడు హాలెలు కృప క్రీస్తు మరణ పునరుద్ధానముల ద్వారా లభిస్తుంది అటువంటి కృపకు సంబంధించిన క్రీస్తు పునరుద్ధానము ఆదివారమున జరిగినది ప్రైజ్ దలాడు హాలెలూయ ఈ ఆదివారమును పునరుద్ధాన దినము అంటారు ప్రైజు దలాడు హాలెలూయ ఈ రోజున ప్రభువు తిరిగి లేచారు కావున ప్రభు దినము అని కూడా అంటారు దీనిని క్రొత్త నిబంధన ఏసన ఏసయ్య పునరుత్నకు ప్రభు ఉన్నాడు ఈ పునరుద్ధాన దినమును ప్రభువు దినమై ఉన్నది ఈ ప్రభువు దినమై ఆదివారు విశ్రాంతి దిన ఒక ప్రభు అయిన ఏసయ్య స్థానములో ప్రభు దినమును పాటించాలి ప్రయోజనాడు ఈ ఉద్దేశంతో ఆదికాల క్రైస్తవులు ప్రభు దినమైన ఆదివారమును ఆచరించుట జరిగినది ఆదికాల క్రైస్తవులు ఆదివారమును ప్రభువు దినముగా ఆచరించినారు ఈ లోకములో యూదులు క్రైస్తవులు అన్యులు అనే మూడు జాతుల వారు ఉన్నారు యూదులు పాత నిబంధన ధర్మశాస్త్రం ప్రకారం ఇప్పటికీనే విశ్రాంతి దినమును సబ్బద్ దినమును ఆచరిస్తూ ఉన్నారు ప్రేజ్ జలాడు నేను ఇజ్ర ఇజ్రాయెల్ కంట్రీకి వెళ్ళినప్పుడు ఒక యూద్న్నాడు ఆది విలీజియస్ క్రాష్ నో ఎస్ లైక్ దట్ అందువలన కృపకు సంబంధించిన ప్రభు దినమైన ఆదివారం ఆ ఇందులకు ప్రధాన కారణం ఎవరు ఈ ఆదివారం ప్రభు మరణించి తిరిగి లేచిన పునరుద్ధార దినమై ఉన్నది దీనిని ప్రభు దినమని పిలుస్తారు ఈ ఆదివారం రోజుననే అపోస్తులకు మగ్ధలేని మరియు మనతో సహానుభావులు లేనివాడు కృత్మ నిబంధన వేసాగే విశ్రాంతి దినము విశ్రాంతి దినము అనేది మనుషుల కొరకే మనుషులు విశ్రాంతి దినము కొరకు నియమింపబడలేదు చూడండి ప్రియ సహోదరి సోదరుడా కాన్స్టంటైన్ చక్రవర్తి రోమా చక్రవర్తి శనివారమును ఆదివారమును మార్చినాడా చూడండి శనివారం నుంచి ఆదివారం మార్చల ఆదివారాన్ని ఏం చేశాడు చూడండి క్రీస్తు శకము నాలుగవ శతాబ్దములో రోమా సామ్రాజ్యంలో సూర్యునికి గౌరవార్థముగా ఆదివారం మనకు ప్రాధాన్యత ఇచ్చేవాడు ప్రయజలాడు హాలిలు రోమా సామ్రాజ్యంలో ఏం చేసేవాడు అంటే ఆదివారాన్ని సూర్యునికి ఆధిపత్యం వహించేవాడు అంటే సూర్యుని ఆరాధించడానికి ఆదివారం సెలవు తీసుకునేవాళ్ళు చూడండి ఆ రోమా చక్రవర్తి ఏం చేశాడు కాన్స్టెంటెన్ రోమా సామ్రాజ్యం చక్రవర్తి అయిన తర్వాత క్రీస్తు శక మూడు వందల ఇరవై ఒకట్లు సూర్యుని గౌరవార్ధ దినమైన ఆదివారమును క్రైస్తవుల ఆరాధన దినముగా మార్చి రోమా సామ్రాజ్యం అంతటా అమలు పరిచాడు ప్రేజ్రావుడు ఈ చై ఈ చక్రవర్తి క్రైస్తవత్వం మీద ఉన్న ప్రేమతో ఇట్లు మార్చివేయుట జరిగింది ఇక్కడ క్రైస్తవుడు ఎవరు కాన్స్టెంట్ చక్రవర్తి అక్కడ వాళ్ళు ఏం చేసేవాళ్ళు ఆదివారం రోజున ఈ సూర్యుని ఆధారించే ఆరాధించేవాడు అప్పుడు ఈయన కాన్స్టెంట్ చక్రవర్తిన తర్వాత ఆ సూర్యుని తీసివచ్చి ఆ దేశమంతా ప్రభువును స్థుతించటానికి ఆదివారమును నియమించాడు ప్రేస్తే చూడండి ప్రేయత్వేశు ప్రభు వారు అధికారి అపోస్తులకు విశ్రాంతి దినం మందిరములకు వెళ్ళలేదా యూదుల ఆరాధన దినమై ఉన్నది ఏసయ్య యూదుడు కనుక ఆయన యూధామత ఆచారములను పాటించారు అలాగే సున్నతి కూడా స్వీకరించడం జరిగినది అయితే పౌలు గారు మొదలైన అపోస్తులు యూదుల సమాజ మందిరములకు వెళ్ళి బోధించుట జరిగినది ఇలా వెళ్ళినది సబ్బత్ దినాన్ని ఆచరించుట కాదు యూదుల వాక్యమును బోధి యూదులకు వాక్య వారిని క్రైస్తవులుగా మార్చుటకు మాత్రమే యూదుల రక్షణ పొందాలని ఆదివారాన్ని విశ్రాంతి దినంగా పాటించారు ప్రియ సహోదరి సహోదరుడు ఈ దినం మనం అబ్బద్ దినాన్ని ఆదివారం విశ్రాంతి దినాన్ని మార్చిన ప్రభు అయిన యేసుకుని వారు నీ కుటుంబాన్ని నా కుటుంబాన్ని నీ కుటుంబంపై నా కుటుంబంపై ఆయన యొక్క గాయపడిన హస్తంతో ఆశీర్వాదాలు జరగాలని కోరుకుంటున్నాం అదేవిధంగా నాయన తండ్రి ఇప్పటివరకు నేను చెప్పిన వాక్యంలో ఏమైనా తప్పిదాలు ఉంటే నా పాపంలో ఏమైనా వచ్చి క్షమించి ఈ వాక్యం ప్రజలకు అర్థమయ్యేటట్టు సహాయం చేయమని తండ్రి మా కుటుంబాలను మీ పాదం దగ్గర పెడుతుంది అదేవిధంగా ఈ ప్రార్థనా టీవీ యాజమానాన్ని మీ పాదం దగ్గర పెడుతుంది పనిచేస్తున్న వారనే మీ పాదం దగ్గర పెడుతుంది అరుగుదంతలు నూరుదంతలుగా పలింపచేసి అదేవిధం మా గృహాల చుట్టూ నేను చేయించిన పతి చుట్టూ మీరుంచి కాచి కాపాడి మా కుటుంబాలను మీ యొక్క మెండైన కృపతోని నీ గాయపడిన హస్తంతో ఆశీర్వదించమని ఈ చిన్ని జీవి వాచ్యమును మీ పాదముల దగ్గర పెట్టుకొని దాన్ని ఆశీర్వదించమని మా కుమారుడైన ప్రభుకుమారుడైనస్తున్నాము అతి వినయం తడిగి వేడుకొనుతున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్